స్తుతి 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 స్తోత్రం తండ్రి, మహోన్నతుడే, పరిశుద్ధుడే, వేలాది కోట్లాది వందనాలు తండ్రి. విడిచిన భాగ్యాన్ని బట్టి వందనాలు. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నామంలో కూడి ఉంటారో వారి మధ్యలో ఉంటాను సర్వించిన దేవా, నీకు వందనాలు. మమ్మల్ని బలపరిచిన రాజా, నీకు స్తోత్రము తండ్రి. అయ్యా, గత వారం అంతా మమ్మల్ని నడిపించిన వాడా, నీకు వేలాది కోట్లాది వందనాలు. అయ్యా, నూతన దినము నూతన వారంలోనికి అడుగు పెడుతున్నాము తండ్రి. అయ్యా, నిన్ను ఆరాధించి నిన్ను గొప్ప చేసి అయ్యా నిన్ను మహిమపరిచి నిన్ను ఆరాధించాలని ఎంతగానో ఆశపడుతున్నాం తండ్రి. అయ్యా, మా ఈ యొక్క ఆరాధన అంగీకరించండి. అయ్యా, స్తుతిని స్వీకరించండి తండ్రి. ఐశ్వర్య భాష మీద మీరు ఆశీనులు కండి రాజా. అయ్యా, ఎక్కడెక్కడి నుంచి అయితే ప్రజలు చూస్తున్నారు వారందరిని తప్పక దీవించండి, ఆశీర్వదించండి, వారిని బలపరచండి, వారిని నడిపించండి. అయ్యా, వారికి తోడుగు నీడిగా ఉండండి తండ్రి. మీ నామంలో వారు మహిమపడటకు, మీ నామంలో వారు అత్యధికంగా ఆశీర్దించబడటకు మీ కృపని అత్యధికంగా మెండుగా వారి మీద ఉంచమని కోరుతా ఉన్నాను. ప్రతి రోగము రుగ్మత తండ్రి యేసు నామములో లయమైపోను గాక. ప్రతి ఒక్క ఆశీర్వాదం అయ్యా మీ నామములో వారికి కలుగును గాక తండ్రి. నీకు స్తోత్రము తండ్రి. అయ్యి ఎంతమంది అయితే తండ్రి వాక్యం చూస్తున్నారో వారందరినీ అయా అత్యధికంగా దీవించడానికి అయా మీరిచ్చిన ఈ ప్రణాళికను బట్టి నీకు స్తోత్రము తండ్రి. అయ్యా, ఈరోజు వాక్యముతో, అయా ఈరోజు కార్యక్రమంతో తండ్రి, అయా మీకు మహిమగా ఉండకు సహాయం చేయమని కోరుతా ఉన్నాను. అయా, అయ్యా ఈ యొక్క ఆన్లైన్ వర్షిప్లో మేమందరం అడుగు పెట్టుచుండగా తండ్రి మీ కృపనిమ్మని కోరుతాం. అయ్యే దేశ విదేశాల నుంచి, ఆయా ఇతర రాష్ట్రాల్లో చూస్తున్నాను తండ్రి, అనేక మంది వీక్షిస్తున్నారు. వారిని తప్పక మరువక మీ యొక్క గాయపడినంత ముట్టి నడనెత్తి నుంచి వారి కాలు దాకా వారిని స్వస్థపరచమని కోరుతా ఉన్నాను. వానికి నిన్ను గొప్పగా ఆరాధించుకుని నిన్ను గొప్పగా కొనియాడి అయా ఈరోజు మా కొరకు నిక్షిప్తమై ఉంచిన అయా వాక్యం ఏంటో మేము తెలుసుకొని, ఈరోజు మా కోసం నిక్షిప్తమై ఉంచిన అయా ఈరోజు ఒక పరలోకి మన్నా ఏంటో మేము తెలుసుకొని మా ఆత్మీయ జీవితాలతో నింపుకు సహాయం చేయమని కోరుతాం. అయా జరిపే కార్యక్రమంతో మీకు మహిమగుంటూ సహాయం చేయమని కోరుతూ ఇచ్చిన ప్రార్థన ప్రభువని యేసు క్రీస్తు వర్ణమని వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గుడ్ మార్నింగ్ చర్చ్, బాగున్నారా? అందరు ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు? యా, వీఆర్ హ్యాపీ అండ్ వీఆర్ వెరీ గ్లాడ్ దట్ యువ్ జాయిన్డ్ అస్ ఫర్ దిస్ ఆన్లైన్ సర్వీస్. యా, ఇన్ దట్స్ గ్రేస్ ఆఫ్ గాడ్. అనేక మంది ఈ విదేశాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర ఊళ్ళో నుంచి కూడా అనేక మంది వీక్షిస్తున్నారు. అందుని బట్టి దేవుడికి మహిమ కలుగును గాక. అండ్ వి విష్ యూ గ్రేట్ సక్సెస్ ఇన్ లైఫ్. మీ యొక్క సాక్ష్యం ఏమవుతుంటే, ఈ యొక్క వాక్యాలు జాయిన్ అయ్యి ఈ యొక్క ఆన్లైన్ సర్వీస్కి మీరేమైనా గొప్పగా ఆస్వాదించుకున్నట్లయితే మీ సాక్ష్యాలు పంచుకోండి. మిగతా వారు కూడా చూసిన వారు దిల్ అండర్స్టాండ్ వాట్ గాడ్ ఈస్ డూయింగ్ ఇన్ యువర్ లైఫ్స్ అండ్ వాట్ గాడ్ కెన్ డూ ఇన్ దియర్ లైఫ్స్. ఎస్, షేరింగ్ ఆఫ్ అవర్ టెస్టిమనీస్ ఆఫ్ వాట్ గాడ్ హెస్ డన్ ఈజ్ ఆల్సో గివింగ్ గ్లోరీ టు గాడ్ అండ్ ఆల్సో మ్యాగ్నిఫైయింగ్ హిస్ హోలీ నేమ్ టువర్డ్స్ మెనీ అదర్స్. మనం మరి ఆరాధించుకుందామా? మరి సిద్ధంగా ఉన్నారా? ఓకే, లెట్స్ నాట్ వేస్ట్ ఎనీ మోర్ టైమ్. Let's start worshiping his holy name. Aa krupalu talachukuntu aa krupalu mendaina krupalu inka manam manaki vastadani man nammi dani korake manam munduku veldam. And do not fret and do not be dismayed, for God the Lord is showing his grace upon you right away. He's showing the grace upon you right now and while you're worshiping him. ఈ క్షణంలో మీరు ఆరాధిస్తున్నప్పుడు, చూస్తున్నప్పటి నుంచి దేవుడి కృప మీద మెండుగా ఉందని నేను రూఢిగా నమ్ముతున్నాను. ఆమేన్. కమ్ ఆన్, లెట్స్ గెట్ స్టార్టెడ్. Thank you.
నీకే వందనం.
అవును తండ్రి, నజరేయుడైన నా యేసయ్య నీకు స్తోత్రం తండ్రి. అయ్యా మా తరము దాటిపోయి మా బిడ్డల తరం వచ్చిన అయ్యా, యుగం దాటిపోయి వేరే యుగం వచ్చిన అయ్యా, నా దేవుడైన యెహోవాని పూజించడానికి నా క్రీస్తు మమ్మల్ని విమోచించిన విధానం బట్టి నీకు స్తోత్రం అయ్యా. నా ఆరాధ దైవం నీవే అయ్యో నా తండ్రి, నీకు స్తుత. త్రియేక దేవ అయ్యా, ఇంత గొప్పగా మేము ఆరాధించడానికి మా మధ్యలో ఉన్న పరిశుద్ధాత్మ దేవా నీకు స్తోత్రం తండ్రి. ప్రభువా నీకు వందనం అయ్యా. చూస్తా ఉన్నాం ప్రభువా, అకాల వర్షములు కార్లు మునిగిపోయి బండ్లు మునిగిపోయి మట్టిలో కూరుకుపోయి జనాలు కొట్టుకుపోతా ఉన్నారయ్యా ఈ యొక్క వరదల్లో. వీడియోలు చూస్తా ఉన్నాం, జంతువులు కొట్టుకుపోతున్నాయి, కార్లు కొట్టుకుపోతున్నాయి, బండ్లు కొట్టుకుపోతున్నాయి, మనుషులు కొట్టుకుపోతున్నారు, బిల్డింగ్లు కొట్టుకుపోతున్నాయి అయ్యా. మేము మా క్రీస్తు అనే బాండ మీద మా జీవితాన్ని కట్టుకున్న విధానం బట్టి మీకు స్తోత్రం అవుతాను. ప్రతి ఒక్కరు అయ్యే లోక ప్రతి ఒక్కరు క్రీస్తు అనే బాండ మీద వారి జీవితాలు కట్టుకునే సహాయం చేయమని కోరుతా ఉన్నాం. అవును ప్రభువా, అయ్యే గుంటల్లో మా జీవితము మట్టి నేల మీద కాకుండా రాతి మీద కట్టుకునే జీవితము అయ్యా మాకు దయచేయండి. వరదల్లో చిక్కునే ప్రతి ఒక్కటి మనకి మీ ఆదరణ దయచేయమని కోరుతాం అయ్యా. వారి నిరీక్షను కోల్పోకుండా మీ అందు ఇంకా విశ్వాసం పెరగడానికి సహాయం చేయమని కోరుతాం. కరోనా ఒక దెబ్బ అంటే, ఆర్థిక వ్యవస్థ ఒక దెబ్బ అంటే, ఈ వరదలు ఒక దెబ్బ అయ్యా, కార్చుచ్చులు ఒక దెబ్బ అయ్యా, ఈ రేప్ అని చెప్పి ఈ రేప్ కేసులను ఒక దెబ్బ అయ్యా, భారతదేశం అతలాకుతలం అయిపోతుంది. దయచేసి మీ కృపను చూపించండి అయ్యా. మీ కాల్చేసినంత ముట్టి దేశాన్ని స్వస్థపరచమని కోరుతా ఉన్నాం ప్రభు అయ్యా. సీయోన్ శిఖరాగ్రహం మీద ఆశ్రయుడైన మా దేవా నీకు స్తోత్రం తండ్రి. ఒక్కసారి దేశాన్ని స్వస్థపరచండి తండ్రి అయ్యా. మా పాపములు దేశం యొక్క పాపములు ఒప్పుకుంటున్నాము తండ్రి. ఒక్కసారి మీ కరుణ చూపించి దేశాన్ని కాపాడమని కోరుతా ఉన్నాం. ఈ దేశాన్ని స్వస్థపరచమని కోరుతా ఉన్నాం తండ్రి అయ్యా. ఈ దేశపు అయ్యా కొండల మీద, ఈ దేశపు గుళ్ళలో, ఈ దేశపు ప్రజల్లో నిన్ను చూడాలని ఆశపడుతున్నాం ప్రభువా. యేసయ్య దయచేసి స్వస్థపరచండి తండ్రి. చిత్తం జరిపించమని కోరుతా ఉన్నాం అయ్యా. ఈ దేశాన్ని స్వస్థపరచండి తండ్రి. నీకే వందనాలు, నీకే స్తోత్రం. Yeah.
నీటిని తుడచుచున్నా విడువని కరుణామృత ప్రేమ సిద్ధ జీవము నాకిచ్చిన తిరుగులేని శాశ్వత ప్రేమ నిత్య జీవము నాకిచ్చిన తిరుగులేని శాశ్వత ప్రేమ నా దోషములను క్షమించిన ప్రేమ నా పాపములను తొలగించిన ప్రేమ నా దోషములను క్షమించిన ప్రేమ నా పాపములను తొలగించిన ప్రేమ 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 యేసుని ప్రేమ అవును కదా ప్రేమ దేవుని బిడ్డలారా, అంత గొప్ప ప్రేమ మరి తల్లి కాని తండ్రి కాని భర్త కాని భార్య కాని స్నేహితులు కాని ఎవరు చూపించలేదు. మాటల్లో మాత్రం బ్రహ్మాండంగా చూపిస్తారు. అసలు ఆ మాటల్లో ఆ ప్రేమను వివరిస్తే అసలు పదాలు సరిపోవు. భాషకి ఏ భాష అయినా కానీ ప్రేమను వివరించడానికి వారు ఒక భాషతో మాట్లాడరు, రెండు మూడు భాషలు మిక్స్ చేస్తారు. ఎంత గొప్ప ప్రేమ అంటే ఆ లవ్ అని ఇంగ్లీష్ అని తెలుగు అని అబ్బా వివరిస్తారు. కానీ క్రియలు వచ్చేసరికి మాటలు మూగపోతాయి, క్రియలు చచ్చిపోతాయి. ఆ ప్రేమను క్రియలతో వివరించండి. నిజంగా తల్లిని తండ్రిని ఎవరన్నా ప్రేమిస్తే షో దెమ్ యువర్ లవ్ నాట్ బై స్పీకింగ్ బై డూయింగ్ బై డీడ్ హౌ మచ్ యు లవ్ దెమ్. The love must not be physical. The love must not be material. The love that never expects anything. అది ఏది ఆశించకుండా అగాపే ప్రేమ. ఆ ప్రేమను మీరు ఎప్పుడైతే చూపిస్తారో అప్పుడు మీకు ఖచ్చితంగా వెన్నుపోటులు ఉంటాయి. ఖచ్చితంగా ఏమి ఆశించకుండా ప్రేమిస్తే ప్రజలు నమ్మరు, ఏదో ఉందనుకుంటారు. కపట ప్రేమని ఈజీగా నమ్మే రోజులు ఇవి. కపట ప్రేమ తెలుసు కదా, నిజంగా ప్రేమ ఉండదు కానీ ప్రేమ నటిస్తారు. ఆ ప్రేమ చాలా బాగుంటుంది ఈ రోజుల్లో, అది నమ్మితే చాలా బాగుంటుంది. అది నమ్మటానికి చాలా ఇష్టపడతా ఉంటారు, ఉవ్వెరులు ఊరుతూ ఉంటారు జనాలు. మాటలతో చెప్పే ప్రేమ, లేకపోతే కవ్వించే ప్రేమ, లేకపోతే నటించే ప్రేమ, ఈ రోజుల్లో అదే బాగుంటుంది. నిజమైన ప్రేమ విలువ తెలియదు కాబట్టి నిజంగా నిజమైన ప్రేమతో ప్రేమించినా కానీ అర్థం చేసుకోలేరు. ప్రేమైన దేవుని బిడ్డలారా, వారు అర్థం చేసుకోవట్లేదు కాబట్టి మనం కూడా ప్రేమ నటిద్దాం అనుకోకండి. వారు అర్థం చేసుకోకపోయినా పర్ల, మనం మాత్రము ఆ నిజమైన సత్య ప్రేమనే మనము చాటుదాము, నిజమైన అగాపి ప్రేమనే చూపిద్దాం. ఎందుకంటే మనుషుల నుంచి మనకేమి రాదు కానీ దేవుడు చూస్తాడు మనం ఎటువంటి రీతిగా ప్రేమించాము, ఏ రీతి ప్రేమతో మనము ప్రజల్ని మనం ప్రేమిస్తున్నాం. హల్లెలూయా. మరి ఇంకొక ఇద్దరు పాటు దేవుడిని ఆరాధించుకుందాం. Bye.
జనములకు ప్రవక్తగా నన్ను నియమించావయ్యా, నా తల్లి గర్భము నందే ప్రతిష్ఠించావయ్యా. కృపా కృపా నా యేసు కృపా, కృపా కృపా కృపా. కలలోనైనా నిన్ను మరువలేనయ్యా, రుచి చూచి ఎరిగా నిన్ను నా యేసయ్యా. నీ కృప నా జీవము కంటే ఉత్తమమేదయ్యా, నీ ప్రేమ ధ్వజమే పైకెత్తి నాపై జనములకు ప్రవక్తగా నన్ను నియమించావయ్యా, నా తల్లి గర్భము నన్ను ప్రతిష్ఠించావయ్యా. కృపా కృపా నా యేసు కృపా, కృపా కృపా కృపా. చేసే నరుడవు కాదయ్యా, నా హృదయపు లోతును ఎరిగిన దేవుడ నీవయ్యా. నన్ను నీవే కోరుకొని నా స్థితి మార్చావయ్యా, నీ ప్రజలను నడిపింప అభిషేకించవయ్యా. ఏముంది నాలో నేను జీవిస్తానయ్యా, మన
ప్రేమను కథగా వివరిస్తానయ్యా, నేనేమయ్యం తిను అందుకు కాదయ్యా, నా క్రియలను బట్టి అసలే కాదయ్యా, చూపావు ప్రేమ నాపై పిలిచావు నన్ను కృపకై, జనములకు ప్రవక్తగా నన్ను నియమించవయ్యా, నా తల్లి గర్భము నంది ప్రతిష్ఠించవయ్యా, జనములకు ప్రవక్తగా నన్ను నియమించవయ్యా, నా తల్లి గర్భము నంది ప్రతిష్ఠించవయ్యా, కృపా కృపా నా యేసు కృపా, కృపా 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 స్తోత్రం తండ్రి. అవును రాజా, ఎదుటి వాళ్ళు ప్రేమించాలంటే ఖచ్చితంగా పైరూపాన్ని చూసి ప్రేమిస్తారు. అందంగుందా లేదా, అందంగున్నాడా లేదా. మరికొందరు వారు మెయింటైన్ చేసే స్టేటస్ని చూసి ప్రేమిస్తారు. మరికొందరు వెనకాల బ్యాక్గ్రౌండ్ చూసి ప్రేమిస్తారు. చుట్టాలేమి, బంధుమిత్రులేమి, స్నేహితులేమి అనేక మంది, కానీ మీరు మాత్రమే సయ్యా మమ్మల్ని ఏమి చూడకుండా పాపములు చీకట్లు ఉన్నప్పటి నుంచే మమ్మల్ని ప్రేమించి తీసుకొచ్చావు బయటికి. అయ్యా నీ ప్రేమ పరిచి మీకు వందనాలు. అవును కదా ప్రేమ దేవుని బిడ్డలారా, మిమ్మల్ని ఈరోజు అనేక మంది ప్రేమిస్తున్నారంటే దానికి కారణం ఏంటి? మీ అందాన్ని చూసా, మీ డబ్బును చూసా, మీ బ్యాక్గ్రౌండ్ చూసా? అట్లయితే నిజమైన ప్రేమ కాదు. నెవర్. నిజమైన ప్రేమ దేన్ని ఆశించదు, అసలు పై రూపాన్ని లక్ష్యమే చేయదు. హల్లెలూయా. మనం అందంగా లేకపోయినా మనల్ని ప్రేమిస్తున్నారంటే అది హృదయపూర్వకమైన అగాపే ప్రేమ. ప్రార్థన చేసుకుందాం. స్తుతి 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 స్తోత్రం తండ్రి, మహోన్నతుడి పరిశుద్ధుడి వేలాది కోట్లాది వందనాలు తండ్రి. భాగ్యాన్ని బట్టి చూద్దాం అయ్యా, ఇచ్చి నీ ఆరాధన స్వీకరించి దీవించమని కోరుతా ఉన్నాం అయ్యా. మృతుడిని ఆరాధించలేరు, సజీవులు మాత్రమే ఆరాధించగలరు అయ్యా. సజీవులు మేమందరము ఒకరిగా కూడుకొని ఆరాధించాం తండ్రి. ఈ ఆరాధన స్వీకరించండి అయ్యా, ఈ ఆరాధనని బలపరచండి అయ్యా. ఈ ఆరాధన తండ్రి మీరే అంగీకరించమని కోరుతా ఉన్నాం తండ్రి అయ్యా. మీ బంగారు పాదాల నుంచి చేరుస్తున్నాం తండ్రి అయ్యా, మీరే అంగీకరించండి. తదితర కార్యక్రమం వెళ్ళేటప్పుడు తండ్రి ఇంకొక మాకు ఇచ్చి నడిపించమని కోరుతాం. ఈ చిన్ని ప్రార్థన ప్రభుని యేసుక్రీస్తును అనుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గుడ్ మార్నింగ్ చర్చ్. అందరు బాగున్నారా? చక్కగా ఆరాధించారా? నేనే చక్కగా ఆరాధించాను, మీరు కూడా నాతో మన తండ్రి అయిన దేవుణ్ణి ఆరాధించారని నేను విశ్వాసంలో నమ్ముతున్నాను. అండ్ ఐ థ్యాంక్ యూ రియల్లీ ఫర్ జాయినింగ్ ఫర్ దిస్ ఆన్లైన్ సర్వీస్, బికాస్ ఇట్స్ ఆపర్చునిటీ దట్ యు ఆల్ కెన్ కమ్ టుగెదర్ అండ్ వర్షిప్ హిమ్ ఫ్రమ్ డిఫరెంట్ ప్లేసెస్ ఫర్ ఓన్లీ వన్ గాడ్. వేరే వేరే ప్లేసుల నుంచి కూడా మనందరం ఏకం కూడి ఆరాధించామంటే ఐఎమ్ రియల్లీ హ్యాపీ. ఐ రియల్లీ థ్యాంక్ యూ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ ఫర్ జాయినింగ్ దిస్ వర్షిప్. గాడ్ బ్లెస్ యూ. మరి తదితర కార్యక్రమం వెళ్ళిపోదామా? ప్రకటన చదువుకుందాం. ప్రతి బుధవారము ప్రార్థన గోపురం మందు ప్రార్థన యోధులు మీ కొరకు, మీ యొక్క ప్రార్థన కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. మీకు ఏ సమస్య ఉన్నా, ఏ ఇబ్బంది ఉన్నా, మీకు ప్రార్థన కావాల్సినట్టయితే దయచేసి మాకు రాసి ఇవ్వండి. వాట్సాప్లో మెసేజ్ చేయండి, గ్రూప్లో పెట్టకండి, సపరేట్గా పెట్టండి. యూ హ్యావ్ ద నంబర్స్. లేకపోతే మెయిల్ చేయండి, ఫోన్ చేయండి,
రాసి ఇవ్వండి. ఏదో ఒక మార్గాన మీరు మీ యొక్క అవసరతను మాకు తెలియజేసినట్లయితే మా ప్రార్థన యోధులు మీ కొరకు ప్రార్థన చేస్తారు. మీ యొక్క ప్రార్థన మీ యొక్క విశ్వాసానికి మా ప్రార్థన తోడవుతాయి. ఎప్పుడైతే మన ఇద్దరు కలిసి ప్రార్థన చేస్తామో మనం ఏదైతే బంధిస్తాం భూలోకం ముందు పరలోకంలో అది మనం బంధించగలం. పరలోకం ముందు ఏదైతే బంధిస్తామో అది భూలోకంలో బంధించబడుతుంది. కాబట్టి ఈ గొప్ప అవకాశాన్ని మీరందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాను. అదే మాదిరిగా ప్రతి ఆదివారం 8:30 ఆలయంలో ఆరాధన జరుగుతుంది. అంతేకాకుండా ప్రతి ఆదివారము 10 ఆన్లైన్ సర్వీస్ కూడా నడుస్తుంది. కాబట్టి ఈ ఆన్లైన్ సర్వీస్ని ఆఫ్లైన్ సర్వీస్ని సద్వినియోగం చేసుకొని రాలేని వారు తర్వాత అయినా ఆన్లైన్ సర్వీస్లో పాల్గొనవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని మిక్కిలి వినయంతో వేడుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ ఆ ఆలయంలోకి రావాలి అని ఆశపడే ప్రతి ఒక్కరు కూడా ఆలయంలోకి వచ్చి దేవుణ్ణి ఆరాధించాలని ఆశపడుతున్నాను. మరి కానుకల సమయంలోకి వెళ్ళిపోదామా? అయితే మీ యొక్క కానుకలు దేవుని యొక్క దశం భాగములు. మీ యొక్క విత్తనములు ఏమైనా ఉన్నట్లయితే అది తీసి చేతపట్టి అయ్యా ఇది అంగీకరణ అర్పణగా మార్చండి అని మీరు ప్రార్థన చేసిన తర్వాత మీరు వేయవలసిందిగా కోరుతా ఉన్నాము. దశం భాగాలు దేవునివి, అవి ముట్టకండి, మీ ఆలయం మీరు ఇచ్చేసేయండి. కానుకలు అర్పణలు మీరు ఖచ్చితంగా హృదయపూర్వకంగా దేవుడు ప్రేరేపించిన కొలది మీరు ఇవ్వవలసిందిగా కోరుతా ఉన్నాను. సంతోషం ఇచ్చేవారిని దేవుడు అత్యధికంగా దీవిస్తాడు. ఇచ్చిన వారు ఎవరు పేదవారుగా మిగిలిపోలేదు, ఇచ్చిన వారు ఎవరు కూడా లేకుండా ఉండలేదు. దేవుడు వారిని అత్యధికంగా దీవిస్తాడు. ఎవరైనా ప్రేరేపించబడినట్లయితే ఈ యొక్క సేవని ఇంకా విస్తరించడానికి, వ్యాపించడానికి, అనేక మందికి వాక్యం చేరడానికి, అనేక మాధ్యమాల్లో ముందుకు వెళ్ళడానికి మీరు ప్రేరేపించినట్లయితే మీరు కూడా మాకు సపోర్ట్ చేయవచ్చు. యువర్ ఆఫరింగ్స్ అండ్ యువర్ గిఫ్ట్స్ ఆర్ సో వ్యాలిడ్ అండ్ సో ఇంపార్టెంట్ ఫర్ అస్. అండ్ ప్రార్థన చేసుకుందామా? తలలో ఉంచుకొని కళ్ళు మూసుకుందాం. స్తుతి 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 స్తోత్రం తండ్రి, మహోన్నతుడే, పరిశుద్ధుడే, వేలాది కోట్ల వందనాలు. ధర్మించిన భాగ్యాన్ని బట్టి వందనాలు అయ్యా. అనేక మంది తండ్రి కానుకలు వేస్తున్నారు ఆన్లైన్లో, ఆఫ్లైన్లో. అయ్యా దశభాగాలు ఇస్తున్నారు తండ్రి, అందుని బట్టి మీకు వందనాలు. మీ సేవను కొనసాగించడానికి, ఇంకా వ్యాపించడానికి, ఇంకా విస్తరింప చేయడానికి అయ్యా మీ యొక్క కృపను మాకు అందచేయమని కోరుతా ఉన్నాం. అయ్యా మీరు ప్రేరేపించిన కొలది వారు ఇస్తా ఉన్నారు. అయ్యా మా అవసరాలు మీకు తెలుసు, మీరు ఎరిగి ఉన్నారు. ఆయా ప్రతి ఒక్క అవసరత క్రీస్తు యేసు నామములు, ఆయన కృపలు ప్రతి ఒక్కరు తీర్చబడను గాక. ఆ ఇచ్చిన ప్రతి ఒక్క చేతిని దీవించండి, ఇచ్చిన ప్రతి ఒక్క హృదయాన్ని బలపరచండి తండ్రి. వారి కుటుంబాన్ని, వారి బిడ్డల్ని, వారి బిడ్డల బిడ్డలని తండ్రి అయ్యా తప్పక దీవించండి, ఆశీర్వదించండి. వారు సేవకి ఇచ్చిన ప్రతి ఒక్క రూపాయి తండ్రి వాడబడకు. అయ్యా వారు సేవకి ఇచ్చిన ప్రతి ఒక్క రూపాయి సేవ మాత్రానికే వాడటకు సహాయం చేయమని కోరుతా ఉన్నాం. అయ్యా ఇచ్చిన చేతులను ఎప్పుడు కూడా తీసుకునే వారికి ఉంచక, ఆయా ఇస్తున్న చేతులను తలగా ఉంచి తోగ్గా ఉంచుక తండ్రి. వారి జీవితంలో ఎత్తైన స్థానంలోకి ఉండటకు సహాయం చేయమని కోరుతూ ఇచ్చిన ప్రార్థన ప్రభువైన యేసు క్రీస్తు వారి నామాన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. మనము బాలారాధనలోనికి వెళ్ళిపోదాం. హోలీ కమ్యూనిన్ సర్వీస్. మీ దగ్గర తినడానికి ఏదైతే ఉందో అది శ్రేష్టమైనది తీసుకొని ఒక పాత్రలో పెట్టుకోండి. మీ దగ్గర త్రాగటానికి ఏమైతే ఉందో అది శ్రేష్టమైనది తీసుకొని మీ పాత్ర దగ్గర పెట్టుకోండి. అయ్యా ఇది అంగీకారణ పదార్థములుగా మార్చమని కోరుతున్నామని చెప్పి ప్రార్థన చేయండి. అంతేకాకుండా ఈ పాత్రలోనిది కొరత నిబంధన, అది శిలువ మీద కార్చిన రక్తం అని తెలుసుకొని తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. అది శరీరము, దేవుని శరీరము, మన్న పరలోకమును దిగి వచ్చిన శరీరము, ఆది ఉన్న వాక్యం అదే అని మీరు తెలుసుకొని తీసుకోండి. తీసుకొని అది విరిచి తండ్రి, కుమార, పరిశుద్ధ ఆత్మ దేవుని నామములో విరిచి అది మీరు తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. పాత్రలున్నది ఆయన రక్తము, పాత్రలున్నది కొత్త నిబంధన, నా కొరకు శిలువ మీద కార్చిన రక్తము. ఇది తిన్నప్పుడల్లా, త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకునడి అని దేవుడు చెప్పిన మాటలు మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రేమ దేవుని బిడ్డలారా,
అది ఎన్నడూ మరవద్దు, విడవద్దు, ఎడబాయద్దు. ప్రార్థన చేసుకుందాం. స్తుతి 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 స్తోత్రం తండ్రి, మహోన్నతుడ పరిశుద్ధ వేలాది కోట్ల వందనాలు తండ్రి. ఇచ్చిన భాగ్యాన్ని బట్టి వందనాలు ప్రభువా. నీకు స్తోత్రం తండ్రి, రాజా నీకు వందనాలు తండ్రి. మీ శరీరం నుంచి నీ రక్తం ఇచ్చి మమ్మల్ని కాచి కాపాడిన విధానం బట్టి మీకు వందనాలు. ఎందుని బట్టి మా యందు మీరు, మీ యందు మేముంటే ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. అయ్యా, ఆన్లైన్ అనేక మంది ఈ హోలీ కమ్యూనిటీ సర్వీస్లో పాల్గొంటున్నారు తండ్రి. ఖచ్చితంగా వారిని దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. అయ్యా, వారు సంఘాలకి రాలేకపోయి వస్తూ ఉన్నారు తండ్రి. అయ్యా, వారు సంఘాలకి వెళ్ళలేక తండ్రి వారు ఆన్లైన్ సర్వీస్లో ఉంటున్నారు తండ్రి. ఎన్నో ఇబ్బందులు, కుటుంబ ఇబ్బందులు ఉన్నాయి తండ్రి. అయ్యా, వారిని తప్పక దీవించండి, ఆశీర్వదించండి. అయ్యా, వారు చేసిన ఈ క్రియను కూడా ఆశీర్వదించమని కోరుతా ఉన్నాం. అయ్యా, వారితో కూడా మీరు తోడుగా నీడిగా ఉండండి తండ్రి. అయ్యా, వారిని బలపరిచి నడిపించమని కోరుతూ ఇచ్చి నీ ప్రార్థన ప్రభువైన యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరూ కమ్యూనిటీ సర్వీస్లో పాల్గొన్నారు కదా, మరి తదితర కార్యక్రమంలో కూడా ముందుకు వెళ్దాం. ఈరోజు మనం వాక్యంలోకి వెళ్ళిపోదాం. వాక్యంలోకి వెళ్ళే ముందు యథావిధిగా మీ యొక్క బైబుల్ చూపించినట్లయితే ఈ కన్ఫెషన్ మనం స్టార్ట్ చేసుకుందాం. ఇది నా బైబుల్, బైబిల్ చెబుతుంది నేను, బైబిల్ చెబుతుంది చేయగలను. ఈరోజు దేవుని వాక్యం బోధించబడుతున్నాను, నేను దివారాలు ధ్యానం చేస్తాను, నేను మార్పు పొందుతాను, ఇది వరకు లాగా ఉండను యేసు నామములో. ఆమేన్, ఆమేన్. ఈరోజు మీకు ఒక వాక్యం నేను బోధించాలని ఆశపడతా ఉన్నాను. ఈ వాక్యము మీక్నెస్, అదే గ్రీక్ లో ప్రావోస్ అని అంటారు. దాని తెలుగులోకి వచ్చేసరికి సాత్వికము, దీనత్వము అని కూడా అక్కడక్కడ వచనాల్లో వాడటం చూస్తూ ఉంటాం. ఎస్ మై ఫ్రెండ్స్, ధన్యతలు చూసుకున్నట్లయితే మత్తయి సువార్త 5వ అధ్యాయం 5వ వచనం చూసుకున్నట్లయితే సాత్వికులు, ధన్యులు వారు భూలోకి స్వతంత్రించుకోవాలి, స్వతంత్రించుకుందురు. ఎస్, ఇప్పుడు నేను చెప్పొచ్చేది ఏంటంటే ఈ లోకంలో సాత్వికము, దీనత్వము, ఈ యొక్క మీక్నెస్గా ఉంటే ప్రజలు మిమ్మల్ని, మనల్ని ఒక చాతకానితనంగా చూస్తారు. చాతనైన తనముని, చాతకానితనము ఏంటో మనకు తెలుసు. కానీ విల్ బి పోర్ట్రేడ్ యాజ్ వీక్ బికాస్ వీఆర్ ప్రాక్టీసింగ్ మీక్నెస్. ఎస్, బైబుల్ ఏమంటుందంటే సాత్వికులు, ధన్యులు వారు భూలోకి సంతరించుకుందురు. అంటే గాడ్స్ ప్లాన్ ఏంటి అంటే ప్రతి ఒక్కడు సాత్వికమును, దీనత్వమును పాటించాలి, వాడు ఈ భూలోక స్వతంత్రించుకోవాలి అని దేవుడు కోరుకున్నాడు. అంటే గాడ్, దేవుడు ఏమనుకున్నాడంటే మన తండ్రి అయిన దేవుడు మనల్ని తలగా ఉంచాలి కానీ తోగ్గా ఉంచకూడదు అని ఆయన ఆశపడుతున్నాడు. అంటే నువ్వు తలగా ఉండాలంటే నువ్వు భూలోక స్వతంత్రించుకోవాలి. యూ మస్ట్ ఇన్హెరిట్ ద ఎర్త్, ఈ యొక్క భూమి స్వతంత్రించుకోవాలి, నీ యొక్క స్వాస్థ్యముగా నువ్వు ఇన్హెరిట్ చేసుకోవాలి. కానీ ఈరోజు క్రైస్తవులు నిజంగా భూలోకాన్ని ఇన్హెరిట్ చేసుకోగలుగుతున్నారా, భూలోకాన్ని స్వతంత్రించుకోగలుగుతున్నారా? లేదు. ఎందుకు భూలోకాన్ని, స్వాస్థ్యము స్వతంత్రించుకోలేకపోతున్నామంటే ద మెయిన్ రీజన్ ఏంటంటే మనకి దీనత్వము లేదు, సాత్వికము లేదు, వీఆర్ నాట్ మీక్. మనం మీక్గా ఉంటే వీక్నెస్ అనుకుంటారు కాబట్టి ఎదుటి రోజుల ముందు మనం తక్కువైపోతాం కాబట్టి ఈరోజు మనం మీక్నెస్ వదిలేయాలని చెప్పి మనం చాలా రూడ్గా, చాలా ఈగోయిస్టిక్గా ఉంటాం మనం. దానివల్ల నష్టపోతున్నాం. వీఆర్ సపోజ్ టు ఇన్హెరిట్ ద ఎర్త్, వీఆర్ సపోజ్ అంటే మనం ఖచ్చితంగా ఈ భూలోక స్వతంత్రించుకోవాలి. భూలోక స్వతంత్రించుకోవడం గొప్పతనమా, లేకపోతే ఎవరో మనల్ని బలహీనులు అనుకుంటారు కాబట్టి మనం దీనత్వం వదిలేయటం మంచిదా? ఆలోచించండి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇల్లు కొన్ని వాగ్దానాలు ఇస్తాను. కీర్తన 30వ అధ్యాయం 11వ వచనము చూసుకున్నట్లయితే బట్ ద మీక్ విల్ ఇన్హెరిట్ ద ఎర్త్ అండ్ ఎంజాయ్ పీస్ అండ్ ప్రాస్పెరిటీ. ఎవరు తగ్గించుకుంటారో, ధీరత్వం కలిగి ఉంటారో, ఎవరు సాత్వికంగా ఉంటారో వారి భూలోక స్వతంత్రించుకోవటమే కాకుండా వారు శాంతి సమాధానంతో వర్ధులుతారని కనబడతా ఉంది అక్కడ. అంటే మనకి శాంతి సమాధానంతో ఈ భూలోకమంతా మనం స్వతంత్రించుకోవటం అంటే దేవునికి చాలా ఇష్టము. మనం ఆ పని చెయ్యాలి, మనం ఆ రీతిగా మాదిరిగా ఉండాలి. కానీ ఈరోజు ఉండలేకపోతున్నాము. సీ మై ఫ్రెండ్స్, మనం చాలా ప్రాబ్లమ్స్లో ఉండిపోతున్నాం. ఏంటంటే వీఆర్ నాట్ ప్రాక్టీసింగ్ మీక్నెస్. ఎప్పుడు గ్రేట్ ఉండాలా, ఎప్పుడు ఇట్లా తలెత్తుకొని ఉండాలి, ఇలా ఉండాలా, ఎప్పుడు తలదించకూడదు, ఎప్పుడు ఎత్తైన స్థానంలో ఉండాలా, ఎప్పుడు సింహం వల్లే ఠాగా ఉండాలా? సింహం వల్లే ఉండు కాదంటం లేదు, బట్ యూ కెన్ ఆల్సో ప్రాక్టీస్ మీక్నెస్. ధీరత్వం, ధీనత్వం అంటే ఫేస్ ఎలా పెట్టుంటాం కాదు,
సాత్వికం అంటే ఇలాగా ఉండి ఇలా మెల్లగా ఇలా చేయటం కాదు, అది ఒక ఇన్వర్డ్ క్యారెక్టర్. అది అవుట్వర్డ్ అపియరెన్స్ కాదు. అది ఏదో ఇట్లా ఫేస్ లాంగ్ ఫేస్ పెట్టుకొని ఇట్లా పెట్టుకుని అది వీక్నెస్ అది అవుతుందనుకుంటున్నారేమో. దట్స్ నాట్ వీక్నెస్ అట్ ఆల్. అది ఇన్వర్డ్ క్యారెక్టర్. అది ఐ డీల్స్ విత్ ద ఇన్వర్డ్ మ్యాన్ ఆఫ్ యూ. నీ లోపల ఉన్న మనిషి ఏ ఏ రీతిగా తగ్గించుకుంటాడో ఆ రీతిగా నువ్వు వర్తిల్లుతావు. తను తను తగ్గించుకున్నవాడే ఎదుగుతాడని చెప్పి బైబిల్ కనపడతా ఉంది. ప్రియమైన దేవుని జ్ఞాపకం చేసుకోండి, ఇంకొక వాగ్దానం ఉంది. యాకోబు రాసిన పత్రిక 3:13 చూసుకున్నట్లయితే, హూ ఇస్ వైజ్ అండ్ అండర్స్టాండింగ్ అమాంగ్ యూ, బై హిస్ గుడ్ కాండక్ట్ లెట్ హిమ్ షో హిస్ వర్క్ ఇన్ మీక్నెస్ ఆఫ్ విజ్డమ్. ఎవరు మీలో జ్ఞానవంతులు ఉన్నారు? అట్టివారు సాత్వికంతో కూడిన జ్ఞానముతో వారి క్రియల ద్వారా చూపించాలంట. నీకు జ్ఞానం ఉండొచ్చు, ఎన్నెన్నో ఉండొచ్చు, కానీ నీకు తగ్గింపుతనము, నీకు ఒక సాత్వికము దీనత్వము కలిగి ఉండాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా, అట్టి వారే పైకి వస్తారు. ఒక వ్యక్తి తెలుసు నాకు, ఆయన చాలా గర్విష్టి కానీ జ్ఞానం బాగా ఉంది ఆయనకి. ఆయన డాక్టర్. కలెక్టర్ గారు ఫోన్ చేసి ఒకసారి రమ్మన్నప్పుడు, ఎందుకు రావాలి మేము, నువ్వు రాలేవా ఇక్కడికి అని అన్నాడు. కలెక్టర్ గారు ఫోన్ చేస్తున్నారు రమ్మని చెప్తున్నారంటే, అయితే మీ కలెక్టర్ గారు కదా ఒక ప్రొక్లేనర్ పంపించు, ఆ క్రేన్ తీసుకొచ్చి అలాగా హాస్పిటల్కి అక్కడ పెట్టమని చెప్పు, కాంపౌండ్లో నేను చూస్తాను, తర్వాత తీసుకెళ్ళి మాది అక్కడ పెట్టేసామని చెప్పు అని చాలా ఎటకారంగా మాట్లాడుతున్నాడు ఆయన. అంతేకాకుండా ఎవరిని లెక్క చేయడు, ఎవరినితో సరిగ్గా మాట్లాడడు, చాలా హెచ్చుగా మాట్లాడతాడు. కొంతమంది అయితే, అరే ఏంట్రా ఇది రిపోర్టు, డాక్టర్స్ అనమాట, ఎదుటి వాళ్ళు వయసులో పెద్దోళ్ళైనా పర్లేదండి ఇదండి అని మాట్లాడారు, ఏందిరా ఈ రిపోర్టు, పోతావురా నువ్వు అని చెప్పేసి అలా హార్ష్గా మాట్లాడతారు. ఏమో జ్ఞానం ఉండొచ్చు, ఆ మెడిసిన్ మీద జ్ఞానం ఉండొచ్చు. ఇది ఒక మెడికల్ ఫీల్డ్లో కాదు, అన్ని ఫీల్డ్లో ఉంది. టీచర్ ఫీల్డ్లో ఉంది, ఇంజనీరింగ్లో ఉంది, అన్ని ఫీల్డ్స్లో ఉంది ఈ యొక్క అహంకారంతో కూడిన మాటలు. కొంచెం జ్ఞానం ఉంటే, కొంచెం అందరికంటే బాగుంటే, అందరికంటే ఎత్తుంటే, అందరికంటే బాగా మాట్లాడగలిగితే, అందరికంటే బాగా చేయగలిగితే గర్వం వచ్చేస్తుంది. అందరికంటే అన్నీ ఎక్కువ ఉన్నప్పుడు మనకేం కావాలి? తగ్గింపుతనం కావాలి. ఇంకోటి మనము ధీరత్వం కలిగి ఉండాలి, ఇంకోటి సాత్వికం కలిగి ఉండాలి. కానీ దాని ఆపోజిట్ గర్వం వచ్చేస్తుంది మనకి అన్నీ ఉండేసరికి. దానివల్ల ఏమవుతుందంటే, ఎవరికి జ్ఞానం ఉంటే తన జ్ఞానముని సాత్వికంతో కూడిన జ్ఞానంతో వారు కనపరుచుకోమంటున్నారు. కానీ సాత్వికం కనపడతారు, జ్ఞానాన్ని కనపరచుకోవడానికి కోసం అహాన్ని వాడుతున్నారు. ప్రియమైన దేవుడు జ్ఞాపకం చేసుకోండి, ఈరోజు మీరు మీ యొక్క జ్ఞానాన్ని బయటపెట్టడానికి అహాన్ని వాడుతున్నారా, సాత్వికాన్ని వాడుతున్నారా? ఒకవేళ అహాన్ని వాడితే ఈరోజు అహాన్ని విడిచి మీ జ్ఞానాన్ని సాత్వికంతో బయటపెట్టే ఛాన్స్ మీకు వేళ వస్తుంది. ఈ వాక్యం అయిపోయిన తర్వాత నుంచి ప్రార్థన చేసుకునే వాళ్ళు ఆ జీవితాన్ని మొదలు పెడతాం. రెడీగా ఉన్నారా? ఇంకా వాక్యంలోనికి వెళ్దాం. ఈ భూలోకం మొత్తం మీద మోషే అంత సాత్వికుడు భూ మండలం మీద ఎక్కడ లేడని వాకింగ్ కనబడుతుంది. సంఖ్యాకాండం 12:3 అంటున్నాడు, నౌ ద మ్యాన్ మోసెస్ వాజ్ వెరీ మీక్ మోర్ దెన్ ఆల్ పీపుల్ హూ వేర్ ఆన్ ద ఫేస్ ఆఫ్ ద ఎర్త్. ఈ భూ మండలం మీద మొత్తం మీద జనరల్ కంటే మోషే చాలా తగ్గించుకున్న వ్యక్తి. చేశాడు, కొండ మారణ కొట్టాడు, కొంచెం పలకలు ఇసిరేసాడు, గట్టిగా అరిశాడు, అయినప్పటికీ కూడా అంత సాత్వికమైన మనిషి, అంత దీనత్వం కలిగిన మనిషి ఈ భూమండలం మీద లేడని ఆ రోజు వాక్యం రాయబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి. ఇంకొక ప్రామిస్, యాకోబు రాసిన పత్రిక 1:21 చూసుకుందాం ఒకసారి. James 1:21, దేవుడు పుట్ అవే ఆల్ ఫిల్త్నెస్ అండ్ ర్యాంపెంట్ వికెడ్నెస్ అండ్ రిసీవ్ విత్ మీక్నెస్ ద ఇంప్లాంటెడ్ వర్డ్ విచ్ ఇస్ ఏబుల్ టు సేవ్ యువర్ సోల్స్. సాత్వికంతో కూడిన వాక్యాన్ని కనుక నువ్వు తీసుకున్నట్లయితే, నువ్వు వాక్యం తీసుకున్నప్పుడు నీకు సాత్వికం కావాలి. అహంతో కూడా నువ్వు వాక్యం వినొచ్చు, సాత్వికంతో కూడా వాక్యం వినొచ్చు. అహంతో కూడా నువ్వు వాక్యాన్ని రిసీవ్ చేసుకోవచ్చు, సాత్వికంతో కూడా నువ్వు వాక్యాన్ని రిసీవ్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే నువ్వు సాత్వికంతో నువ్వు వాక్యాన్ని కనుక నువ్వు తీసుకోగలిగితే, నీవు నీ ఆత్మ నువ్వు కాపాడుకోగలవు, నీ ఆత్మ నువ్వు కాపాడుకోగలవు. మన చర్మాన్ని కాపాడుకుంటాం, మంచి మంచి బట్టలు వేసుకొని, చలిగా ఉన్నప్పుడు స్వెటర్ వేసుకుంటాం, దుప్పట్లు మంచి కప్పుకుంటాం, మాయిశ్చరైజింగ్ లోషన్స్ వాడుకుంటాము, ఏదో క్రీమ్స్ పెడతాము, పౌడర్స్ రాస్తాము, జుట్టు కోసం ఆయిల్స్ పెడతాము, షాంపూస్ పెడతాము, ఏవో పెడతా ఉంటాము,
బాడీ కోసం గోర్ల కోసం అన్ని కాపాడుకుంటా ఉంటాం. లిప్స్ పగిలిపోకుండా లేడీస్ లిప్స్టిక్స్ అన్ని లిప్ బామ్స్ అని ఏయో చేస్తూ ఉంటాం మనం కాపాడుకోవడానికి. కానీ నీ లోపల ఉన్న ఆత్మను కాపాడుకోవాలంటే మాత్రం నీకు సాత్వికము ఖచ్చితంగా కావాలి. యూ నీడ్ టు బి మీక్ ఇన్ ఆర్డర్ టు సేవ్ యువర్ ఓన్ సోల్. నీ ఆత్మ నువ్వే కాపాడుకోవాలి ప్రేమైన దేవుని బిడ్డలారా. పక్కన వచ్చి కాపాడు, ఎప్పుడు కాపాడలేడు. ఎస్, నో బడి కెన్ సేవ్ యువర్ సోల్. నీ ఆత్మ నువ్వే కాపాడుకోవాలి. అది కూడా సత్యమైన వాక్యాన్ని నువ్వు సాత్వికంతో నువ్వు తీసుకోవాలి. ఎప్పుడైతే ఆ పని చేస్తావో నీ ఆత్మ నువ్వు కాపాడగలుగుతావు. ఆఖరు, ఎవరైతే దేవుని చేత ఏర్పరచబడిన వారు ఉంటారో, పిలవబడి అనేక మంది కానీ ఏర్పరచబడిన వారు మాత్రము కొంత, కాల్డ్ అవుట్ ఆర్ మెనీ బట్ ఎలెక్టెడ్ ఆర్ ఫ్యూ. ఈ కొద్ది మంది కూడా కావాల్సింది సాత్వికము. ఎవరైతే దేవుని చేత పిలువబడ్డారో, ఎవరైతే పిలువబడిన వారిలో ఎన్నికంపబడ్డారో, ఆ ఎన్నికంపబడిన ప్రతి ఒక్కరికి సాత్వికం కావాలి. ప్రతి ఒక్కరికి అంటే ఎన్నుకోవటం అంటే పాస్టర్లను ఎన్నుకుంటాడు దేవుడు అని కాదు. దేవుడు అనేక మందిని అనేక చోట్ల అనేక విధములుగా ఏర్పాటు చేసుకుంటాడు. వాక్యం బోధించడానికి వాక్యం గురించి పాస్టర్లు చర్చిలను ఎన్నుకుంటాడు, ఏర్పరచుకుంటాడు, పిలుస్తాడు, ఏర్పరచుకుంటాడు. అదే మాదిరిగా ఇంజనీరింగ్ ఆఫీసుల్లో ఒకలాగా, హాస్పిటల్స్లో ఇంకొకలాగా, లేకపోతే ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఒక్కొక్క ఇరిగేషన్లో ఒకలాగా, ఒక్కొక్క డిపార్ట్మెంట్, నాకు అన్ని డిపార్ట్మెంట్లు తెలియవు, కానీ ఏ డిపార్ట్మెంట్లు అయినా కానీ దేవుడు పిలుచుకున్న వారు కొంతమంది ఉంటే దాంట్లో ఎన్నికంపబడిన వారు ఉంటారు. ఆ ఎన్నికంపబడిన వారు సాత్వికంతో వారు ఉద్యోగ స్థలం ముందు, లేకపోతే వారు వ్యాయామశాల ఎక్కడినప్పటికీ కూడా వారు తగ్గించుకొని దేవుడు ప్రతిబింబించే జీవితం వారు జీవించాలి. ప్రతి ఒక్కరూ సాత్వికం కలిగి ఉండాలి. అహం అస్సలు ఉండకూడదు, గర్వం అస్సలు రాకూడదు. ఎస్, ఒకనొక టైంలో నేను కూడా ఆ పరిస్థితులు ఉన్నవాడినే, నేను కూడా ఆ రీతిగానే ఆలోచించేవాడినే, కానీ నన్ను దేవుని వాక్యము నన్ను మార్చివేసింది, ఇంకా మారుస్తున్నాను. టోటల్గా మారిపోయిన పాస్టర్ గారంటే లేదు, మారుతా ఉన్నాను. దేవుడు నన్ను మారుస్తూ ఉన్నాడు, నన్ను అనుదినం చెక్కుతా ఉన్నాడు దేవుడు. ఖచ్చితంగా మిమ్మల్ని అందరూ కూడా అనుదినం దేవుడు చెక్కుతూనే ఉంటాడు. ఒక్కరోజులో ఇలా అనగానే మనం అహం పోయి ఇట్లాగా సడన్గా మనం దీనత్వం రాదు. ఇట్స్ నాట్ ఎ సడన్ ప్రాసెస్, ఇట్స్ అ డే బై డే చేంజింగ్ ప్రాసెస్, డే బై డే. ఎందుకంటే క్యారెక్టర్ ఆఫ్ పర్సన్, ఇన్సైడ్ పర్సన్, ఆ క్యారెక్టర్ ఎట్లా మారదు, మెల్లగా మారుతుంది. అనుదినం ఆటుపోట్లతో వచ్చిన ఇబ్బందులతో ఆ యొక్క శోధనలతో అన్ని జయించుకొని మనం ముందుకెళ్ళినప్పుడు సాత్వికంగా మనం మారాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా, అహం గర్వాన్ని వేడాలి, అహం గర్వం కూడిన మాటలు వేడాలి. ఒకవేళ భక్తులు మాట్లాడుతున్నారు, వాళ్ళు విడిచిపెట్టండి. ఒకవేళ మీరు వాళ్ళ మీద గెలిచారండి, వాళ్ళు అరుస్తున్నారు, అహం గర్వంతో మాట్లాడుతున్నారు, మీరు అహం గర్వంతో మాట్లాడితే మీకు ఏం కిరీటం వస్తుందా? పోను, మీరు మాట్లాడకపోతే మీకున్న కిరీటం ఏం పోద్దా? లేకపోతే మిమ్మల్ని ఎవరైనా వీక్ అంటారా? వాళ్ళు బూతులు తిడతారు, వాళ్ళు గట్టిగట్టిగా అరుస్తారు. మీరు వాళ్ళని డౌన్ చేయడం కోసం మీరు గొప్ప చూసుకుంటే మీరు బూతులు తిడితే మీ ప్రశుద్ధత పోద్ది కదా. మళ్ళీ యథావిధిగా మీరు వచ్చి ప్రార్థన చేయగలరా మోకరించి? మళ్ళీ యథావిధిగా దేవుని సన్నిధిలో కూర్చొని మనం మళ్ళీ ఆరాధించగలమా? అన్నీ కోల్పోతాం కదా. ఆడేవుడు అరిసేయడు పిచ్చోడు అనుకుందాం, వదిలేసేయండి, లేదా దేవుడేవుడిని క్షమించను కాక పక్కన పెట్టేసేయండి. తెలియదు వాళ్ళకి ఏం చేస్తున్నారు. వాళ్ళకి వాళ్ళని ఓవర్కమ్ చేయడానికి, వాళ్ళని తొక్కేయడానికో, లేకపోతే వాళ్ళకంటే మనం ఎక్కువ జీవించుకోవడానికో, వాళ్ళ మాదిరిగానే బూతులు తిట్టుకుంటూ వాళ్ళ మాదిరిగానే గట్టిగట్టిగా అరిస్తే పక్కన వాళ్ళు ఎవరైనా చూసినప్పుడు, అరే వీడు క్రిస్టియన్ కదా, వాడు ఆ చర్చికి వెళ్తాడు కదా, వీడు పాస్టర్ కదా, వాడు చర్చికి పాస్టర్ కదా అని అన్నప్పుడు ఎంత అవమానం. ప్రియమైన దేవుని బిడ్డలారా, వీఆర్ ద అసోసియేట్స్, వీఆర్ ద రిప్రజెంటేటివ్స్ ఆఫ్ పీస్. చెప్పుకోవడం కాదు, కత్తి పట్టుకొని మేము శాంతి సమాధానంతో ఉంటామని చెప్పుకోవడం కాదు. వీఆర్ షోయింగ్ ఇట్ బై అవర్ వర్క్స్, మన క్రియల ద్వారా చూపిస్తున్నాం. వీఆర్ ద రిప్రజెంటేటివ్ ఆఫ్ ద పీస్ ఆఫ్ క్రైస్ట్, వీఆర్ ద అసోసియేట్స్ ఫర్ క్రైస్ట్. అలా అరిసి అలా గోల్ చేస్తారు, ఇంకోటి ఒకటి వీడియో తీసి పెడితే అల్లరైపోమా? పలానా చర్చి పాస్టర్ అంటారే కానీ పలానా వ్యక్తి పేరు మాట్లాడతారా? దేవునికి ఎంత అవమానం. ప్రియమైన దేవుడు జ్ఞాపకం చేసుకోండి ఒకసారి. లెట్ హిమ్ టాక్, లెట్ హిమ్ సే, లీవ్ దెమ్ అవే అండ్ యూ గో అహెడ్. నువ్వు జీవితంలో ముందుకు ఏమైనా తెల్లాలో వెళ్ళిపో. అందరితో నువ్వు ఆన్సర్ చేసిన అవసరం లేదు, అందరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు అందరు సమాధానం చెప్పుకుంటూ కూడా వెళ్ళొచ్చు, అందరికీ నువ్వు జవాబు ఇచ్చుకుంటూ వెళ్ళొచ్చు, లేదా వాళ్ళ మీద నుండి ఎగురుకుండా వెళ్ళిపోవచ్చు. నువ్వు అందరూ సమాధానం చెప్పుకుంటూ నువ్వు జీవితానికి గమ్యాన్ని ముగిస్తావా, లేకపోతే నువ్వు దేవుడు నీకు ఏర్పరిచిన పని ఏంటో తెలుసుకొని ఆ గమ్యాన్ని ముగిస్తావా అనేది చాయిస్ ఇస్ యువర్స్ మై ఫ్రెండ్. ఎస్, ప్రతి ఒక్కరు మాట్లాడతారు, ప్రతి ఒక్కరు అంటాను అంటారు, వాళ్ళు రెస్పాండ్ అయ్యి టైం వేస్ట్ చేసుకుంటావు, నీ గురి అందుకే నువ్వు పరుగు పందేమని చెప్పుకుంటూ నువ్వు ముందుకు వెళ్ళిపోతావు. టోటల్లీ యువర్ చాయిస్ మై ఫ్రెండ్స్. ఎస్,
ఇందాక మీకు చెప్పాను నేను మీక్నెస్ ఇన్నర్ మ్యాన్ క్యారెక్టర్ అని. అది మనం ధరించుకుంటే వస్తువుల ద్వారా వచ్చేది కాదు. మంచి ఇప్పుడు ఎప్పుడు బూట్లు వేసుకునేవాడిని అండి, ఇప్పుడు నేను రబ్బర్ చెప్పులు వేసుతానండి, నేను సాత్వికుడి అంటానికి లేదు. నువ్వు రబ్బర్ చెప్పులు వేసుకో, బూట్లు వేసుకో, వుడ్ ల్యాండ్ షూస్ వేసుకో, లేకపోతే కాస్ట్లీస్ నైకీ కానీ లేకపోతే రీబాక్ కానీ ఏదో ఒకటి వేసుకో. నువ్వు వేసుకున్న బూట్లు బట్టి నువ్వు అహంకారివి, నువ్వు వేసుకున్న బట్టలు బట్టి నువ్వు అహంకారివి అని చెప్పడానికి లేదు. నేను సాత్వికునై ఉండొచ్చు, నేను కాస్ట్లీ షూ వేసుకుని ఉండొచ్చు. నేను సాత్వికునై ఉండొచ్చు, నేను మంచి రేమండ్ సూట్ వేసుకుని ఉండొచ్చు. నేను సాత్వికునై ఉండొచ్చు, నేను మంచి రాడో వాచ్ కూడా పెట్టుకుని ఉండొచ్చు. నేను సాత్వికునై ఉండొచ్చు, నేను చైన్ వేసి ఉండొచ్చు, నేను ఉంగరాలు పెట్టుకుని ఉండొచ్చు. ఎస్, నేను సాత్వికునై ఉండొచ్చు, నేను మంచి కాస్ట్లీ అద్దాలు పెట్టుకుని ఉండొచ్చు. నేను సాత్వికం అనేది నా బట్టల ద్వారానో, నా యొక్క బూట్ల ద్వారానో, నా యొక్క చైన్ల ద్వారానో, నా యొక్క వాచ్ ద్వారానో నేను ప్రజలకి తెలియజేయాలని నువ్వు ఆశపడితే అది వెర్రితనమే. ఒకవేళ బట్టల ద్వారా నువ్వు నీ సాత్వికాన్ని చెప్పించుకోవాలంటే తెల్లని బట్టలు వేసుకోవాలా, సాధువులాగా ఒక గుడ్డ చుట్టుకొని లేకపోతే లాంగ్ పైజామా లాంటివి తీసుకొని ఏం పెట్టుకోకుండా కామ్గా అట్లా నీట్గా ఉండాలి. అది సాత్వికము ఒక చిహ్నము అని చాలామంది అంటున్నారు. బట్ నెవర్ మై ఫ్రెండ్స్, సాత్వికము, ద మీక్నెస్ ఈజ్ నెవర్ షోడ్ ఇన్ అపియరెన్సెస్. ఈ సాత్వికం అనేది బట్టల్లో చూపించేది కాదు, వాచ్లో చూపించేది కాదు, బూట్లో చూపించేది కాదు, అది నీ క్యారెక్టర్, నీ యొక్క బిహేవియర్లో చూపించేది అది. ఈరోజు అందరూ అవుటర్ అపియరెన్సెస్ చూపించి సాత్వికులు అని అనిపించుకునే ప్రయత్నిస్తున్నారేమో, కానీ బట్ గాడ్ నెవర్ సీస్ యువర్ అపియరెన్సెస్. పై రూపము లక్ష్యం చేసే దేవుడు కాదు మన దేవుడు, కానీ అంతరంగంలో మనం ఏ రీతిగా ఉన్నామో అది చూసే దేవుడు మన దేవుడు. హల్లెలూయా. నీ అంతరంగంలో నువ్వు ఏ రీతిగా ఉన్నావు అది దేవునికి కావాలి. నువ్వు పైన వేసుకుండొచ్చు, ఇట్ మే బి ఎ క్యామఫ్లాజ్, నువ్వు పైన ఒక రూపం ఉండొచ్చు, క్యామఫ్లాజ్ రూపం ఉండొచ్చు, కానీ దేవుడు మాత్రం నీ హృదయాన్ని చూస్తాడు, సాత్వికుడా కాదా అని. ఒకవేళ నిజంగా నువ్వు మంచి రేమండ్ సూట్ వేసుకొని, మంచి అద్దాలు పెట్టుకొని, రాడో వాచ్ పెట్టుకొని, మంచి బెల్ట్ పెట్టుకొని, లూయి విటన్ షూ వేసుకొని, అసలు మంచి కాస్ట్లీగా ఉండి నడుచుకుంటూ వెళ్తుంటే చూడరా వాడు పాస్టర్ అయి ఉండి ఎంత అహంగా ఎంత వెళ్తున్నాడు అని అనుకోవచ్చు. వారిని కేర్ చేయమాకండి. దేవుడు నీ పైన పిరెన్స్ చూస్తాడా, లోపల చూస్తాడా జ్ఞాపకం చేసుకోండి. ఒక్కసారి దేవుడు నీ హృదయం చూసి నిజంగా సాత్వికం కలిగి ఉన్నాడు రా వీడు అంటే భూలోకాన్ని సతరించుకునేది మనమే. ఎస్, మన భూలోకి సతరించుకుంటాము, శాంతి సమాధానము మనము పెంపొందించుకోగలము. ఎంత గొప్ప అవకాశం దేవుడు ఇచ్చాడు. కానీ ఈరోజు అందరూ బయట బట్టల ద్వారానో, బయట ఉన్న వైశ్యాల ద్వారానో సాత్వికాన్ని బయట చెప్పాలని చూస్తున్నారు. బట్ గాడ్ నెవర్ కేర్స్ యువర్ అవుటర్ అపియరెన్సెస్, గాడ్ కేర్స్ యువర్ హార్ట్, గాడ్ కేర్స్ యువర్ ఇన్నర్ పర్సన్. నీవు నీ లోపల ఏ రీతిగా ఉన్నావో దేవునికి అది కావాలి. బయట నటించవచ్చు కానీ లోపల నటించలేవు. ఆ నటించలేని వ్యక్తి లోపల ఉన్నాడు, అతను కావాలి దేవునికి, నువ్వు కాదు. ఎస్, ఒకసారి చూసుకుందాం. అబ్రహాము, లోతు, ఆది కాండ 13 దేవునికి కనబడతా ఉంటుంది. అబ్రహాము సర్వెంట్స్ అండ్ లోతు సర్వెంట్స్, వాళ్ళిద్దరు చుట్టాలన్నమాట. ఓకే, అంకుల్ అండ్ సన్ టైప్. ఇప్పుడు అబ్రహాంకి సర్వెంట్స్ ఉన్నారు, లోతుకి సర్వెంట్స్ ఉన్నారు. ఈ సర్వెంట్స్ సర్వెంట్స్ కొట్టుకుంటున్నారు, తిట్టుకుంటున్నారు. ఏ, మా యజమాని గొప్ప అని, మా యజమాని గొప్ప, మా యజమాని గొప్ప అంటే మా యజమాని గొప్ప, మా యజమానికి ఇన్ని ఎకరాల ఆస్తి ఉందని, మా యజమానికి ఎంత ఉంది, మాకు అంత ఉంది, మీకు ఎంత ఉంది. వీళ్ళు ఉన్న ఆస్తులు, వాళ్ళకున్న పొలాలు, వారికున్న ఎడ్లు, వారికున్న గొర్రెలు, వాటిని చూసుకొని వారు రెచ్చిపోతున్నారు. అసలు వాళ్ళు బాగానే ఉన్నారు, లోతు బాగానే ఉన్నాడు, అబ్రహాం బాగానే ఉన్నాడు. ఈ యొక్క సర్వెంట్స్, ఈ యొక్క సేవకులు బాగా రెచ్చిపోయి కొట్టేసుకుంటున్నారు. లాస్ట్కి ఏం జరిగింది, ఏం జరిగిందంటే కథ బయటకు వస్తుంది. లోతుకి ఏం లేదు, అబ్రహాం బాగా ఎక్కువ ఉంది అన్నారు. ఇప్పుడు అబ్రహాంకి నిజంగా దేవుడు ఎక్కువగానే ఆశీర్వదించాడు లోతు కంటే. ఇప్పుడు లోతు, వాళ్ళ సర్వెంట్స్, లోతు వాళ్ళు అడుగుతున్నాడు, నాకు ఎన్ని కావాలి అని, నాకు కూడా కావాలి, వాళ్ళని ఎక్కిరిస్తున్నారు, నాకు కూడా ఈ ఆస్తి ఎంత నాకు కావాలి, ఇదంతా నాకు కావాలి, అదంతా నాకు కావాలంటున్నాడు. అబ్రహాంకి అది దేవుడు ఇచ్చిన ఆశీర్వాదము, అబ్రహాం సంపాదించుకున్నది. ఇవ్వడం అవసరం లేదు, ఎందుకు ఇవ్వాలి నీకు, నేను ఇవ్వను, నాది, నేను ఇవ్వను అని ఉండొచ్చు. ఒకవేళ అనుంటే అబ్రహాంకి లోతుకి ఆ సత్సంబంధము తెగిపోయి ఉండేది, ఆ శాంతి సమాధానంతో ఉండేవారు కాదు. అబ్రహాము ఆస్తిని కంటే శాంతి సమాధానాన్ని ఎక్కువ కోరుకున్నాడు.
అప్పుడు అడుగుతాడు, లోతు నీకు ఏం కావాలి చెప్పు, నాకు అది కావాలి తీసుకోపో. ఎందుకు తన రైట్ అయినప్పటికీ కూడా, అబ్రహాము స్వాస్థ్యముగా ఉంది, అబ్రహాము రైట్ అయినప్పటికీ కూడా ఎందుకు లోతుకి ఇచ్చేశాడంటే, ఆస్తి పాస్తుల కంటే శాంతిని సమాధానాన్ని కోరుకున్నాడు అబ్రహాము. అక్కడ తగ్గించుకున్నాడు. ఎందుకు? అబ్రహాము లోతు ఎప్పుడు కలిసి ఉండాలని, అబ్రహాముకు లోతుకి ఎప్పుడు గొడవలు రాకూడదని, వారిద్దరు శాంతి సమాధానం ఉండాలని తగ్గించుకున్న వ్యక్తి అబ్రహాము. ఆ తగ్గింపులోనే కనపడుతుంది ద మీక్నెస్ ఆఫ్ అబ్రహాం. ఆ సాత్వికం ఏ రీతిగా ఉంది అబ్రహాంకి, ఆ ధీరత్వం ఏ రీతిగా ఉందో ఆ యొక్క క్రియల ద్వారా కనపడ్డాయి. ఆస్తిపరుడే కానీ ఏ రీతిగా డీల్ చేసే ఇష్యూని అసలు జ్ఞాపకం చేసుకోండి. అట్లాగే దావీదు సౌలు మొదటి సమయంలో 24వ అధ్యాయంలో కనపడతా ఉంటుంది. సౌలుని చంపడానికి అనుకుంటాడు కానీ దేవుడు సౌలు వైపు ఉన్నాడు కాబట్టి నేను చంపను. అయినప్పటికీ సౌలు దావీదు చంపుదాం అనుకుంటాడు. ఆయన దావీదు వచ్చి సౌలు నిద్రపోతున్నప్పుడు వస్త్ర చెంగును కోసుకొని, ఇదిగో నేను కోసి వెళ్ళిపోయాను, ఇదిగో ఇది అని చూపిస్తాడు. అవకాశం ఉంది కానీ అక్కడ దేవుడు చెప్పిన మాట దేవునికి లోబడిపోయి అక్కడ ఆగిపోవటమే దీనత్వం. చెప్పాను మీకు, దేవుడు ఏం చెప్తే అది చేయటం, వాక్యముకి లోబడిపోవటం, వాక్యం ఏం చెప్తే అది చేయటం, అదే దీనత్వం. అంతేగాని మెల్లగా నడుచుకుంటూ వెళ్ళి మెల్లగా యాక్షన్ చేసి ఇలాగా ఉంటాం, నీ అపీరెన్సెస్లో నీ ఫేస్లో నువ్వు దీనత్వం చూపించడం కాదు. నువ్వు వాక్యాన్ని లోబడుతున్నావా, వాక్యాన్ని విదేడుకున్నావా, వాక్యం చెప్పిందే నువ్వు చేస్తున్నావా, దేవుడు ఏమంటుందో చేస్తున్నావా, దేవుడితో నెరవేరుస్తున్నావా, దాంట్లోనే దీనత్వం కనపడుతుంది. దీనత్వం లేకపోతే నువ్వు వాక్యాన్ని నెరవేర్చలో, దీనత్వం లేకపోతే నువ్వు వాక్యాన్ని అనుసరించలో, వాక్యాన్ని లేకపోతే నువ్వు దేవుడి మాదిరిగా నువ్వు జీవించలేవు. ఎస్, ఆయన చనిపోవడానికి సిలువ మీద ఎక్కడానికి కూడా దీనత్వం చూపించాడు. దీనుడిగా ఉన్నాడే కానీ ఎవరి మీద ఒక మాట అనలేదు, ఒక ఉమ్మేయి లేదు, ఇస్రాయేలు లేదు, ఏమి ఇష్టానుసారంగా చేయలేదు. సిలువ వేసిన, పిడుకుతో గుద్దిన, ఉమ్మేసిన, ఎన్ని చేసిన, కొడాలతో కొట్టినా కూడా తండ్రి వీరు ఏం చేస్తున్నారో వీరు ఎరుగురు కనుక వారిని క్షమించండి. పాయింట్ ఆఫ్ డెత్లో కూడా హీ హాస్ షోన్ హిస్ మీక్నెస్, హీఈస్ అ కింగ్. నిజంగా ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి, మన భారతదేశానికి జాతి పిత, ద ఫాదర్ ఆఫ్ ద నేషన్, మహాత్మా గాంధీ. ఎవరో మొన్న ఒక ఆర్టికల్ ఫేస్బుక్లో పెట్టారు, అసలు మహాత్మా గాంధీ ఫాదర్ ఆఫ్ ద నేషన్ ఎలా అయ్యాడు ఇప్పటికీ అర్థం కావట్లేదు అనేసి. అసలు ఏ పారామీటర్ని చూస్ చేసుకొని మహాత్మా గాంధీ జాతి పిత అయ్యాడు అనేది ఒక ఆర్టికల్ ఒకటి రాశాడు. సరే, ఇప్పుడు ఆ ఆర్టికల్ లోపల మనం వెళ్ళొద్దు. మహాత్మా గాంధీ ఒక మాట చెప్పాడు, ఒక చంప కొడితే ఇంకో చంప చూపించమన్నాడు, అది బైబుల్లో ఉంది. ఎస్, హింసతో కాకుండా అహింసని పాటించండి అన్నాడు. అహింస అంటే నో వయలెన్స్, ఓన్లీ నాన్ వయలెన్స్తో మనం జయిద్దాం, ఎవరిని పోరాడద్దు కానీ మనం దేశం జయిద్దాం. ఈ యొక్క కాన్సెప్ట్స్తోనే మహాత్మా గాంధీ జాతిపిత అయిపోయాడు. ఎస్, మరి ఒక చంప చూపి ఒక చంప మీద కొడితే ఇంకో చంప చూపించమని చెప్పింది ఏసయ్యా? నిజమైన సాత్వికుడు ఏసయ్యా. తగ్గించుకున్నాడు, చనిపోవడానికి కూడా తగ్గించుకున్నాడు. రెండోది హింస జీవితంలో లేదు, మొత్తము సాత్వికమైన జీవితం జీవించాడు. మరి ఆయన ఫాదర్ ఆఫ్ ద యూనివర్స్ అవ్వాలి కదా లెక్క ప్రకారం, బట్ పీపుల్ ఆర్ నాట్ యాక్సెప్టింగ్ ఇట్. ఈయన చేసిన జీవితంలో కొన్ని పనులు, కొన్ని వచనాలు తీసుకొనే ప్రభావితం చెందిన ఒక వ్యక్తి ఒక దేశానికి ఫాదర్ ఆఫ్ ద నేషన్ అయితే, మరి ఆ టోటల్ వ్యక్తి ఈ మస్ట్ బి ద ఫాదర్ ఆఫ్ ద క్రియేషన్. అందుకే సృష్టి పిత, సృష్టికర్త, ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ద క్రియేషన్. అంత గొప్ప దేవుడు అండి. ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి ప్రియమైన దేవుని బిడ్డలారా, సాత్వికం కలిగి ఉండటము, క్రీస్తు పోలి జీవిస్తాము, మహాత్మా గాంధీ గారు చెప్పిన రెండు విషయాలు చెప్పడం కాదు. ఆయన రెండు విషయాలు చెప్పాడు, మిగతా చాలా విషయాలు బ్యాడ్ ఉన్నాయి. కానీ దీంట్లో కానీ ఏసీలో ఒక్క బ్యాడ్ కూడా లేదండి, ఒక్క నెగిటివ్ పాయింట్ లేదు. సర్వేపల్లి రాధాకృష్ణన్ అంటారు, ఒక నాకు తెలిసిన ఒక గొప్ప బోధకులు ఎవరైనా ఉన్నారంటే అది యేసుక్రీస్తు వారి తర్వాతనే అన్నారు. ఇస్ ఎ గ్రేట్ టీచర్ సర్వేపల్లి రాధాకృష్ణన్. ఆయనే ఈ మాట చెప్పారంటే మరి ఏసయ్య లెవెల్ ఏ రీతిగా ఉందో అర్థం చేసుకోండి. ఆయన సాత్వికమే, తగ్గించుకున్నాడు, దీనతో ఉన్నాడు, కానీ ఆయన రేంజ్ మాత్రం పెరిగిపోయింది. మన రేంజ్ తగ్గిపోద్దేమో నన్ను మన సాత్వికం పాటించాం, కానీ సాత్వికంతో ఉంటే రేంజ్ దేవుడు పెంచేస్తాడు. నీ యొక్క స్థితి, నీ యొక్క గతి, నీ యొక్క రేంజ్ మొత్తము ఎతైన స్థానంలోకి వెళ్ళిపోతాయి.
వెన్ యూ ప్రాక్టీస్ ద మీక్నెస్. అపొస్తలుడైన పౌలు తిమోతి రాసిన రెండో పత్రిక 23:24-25 చదువుకున్నట్లయితే 26 చదువుకున్నట్లయితే ఒక విషయాన్ని ఒక తగ్గింపు గురించి మాట్లాడుతూ ఉన్నాడు. చదువుతాను, వినండి ఒకసారి, తెలుగు చదువుతాను. సత్ 24 తిమోతి రాసిన రెండో పత్రిక 2:24 సత్య విషయమైన అనుభవ జ్ఞానము వారికి కలుగుటకై, సత్య విషయమైన అనుభవ జ్ఞానం వారికి కలుగుటకై, వారు ఎవరు, అది 23 సూత్రంలో కనబడుతూ ఉంటుంది. 23 నేర్పు లేని మూడులు వితర్కములు జగడములను పుట్టించును ఎరిగి అట్టి వారిని తిరస్కరిస్తున్నాము. ఏంటంట, నేర్పు లేని మూడులు వితర్కములు జగడములను పుట్టించును ఎరిగి, వీళ్ళని కొంచెం దూరంగా ఉంచండి. సత్య విషయమైన అనుభవ జ్ఞానము వారికి కలుగుటకై, ఎవరికి, మూర్ఖులకు, మూడులకు, వితర్కములు ఆడు వాళ్ళకు, జగడములు ఆడు వాళ్ళకు సత్య విషయ అనుభవ జ్ఞానము కలుగుటకై దేవుడు ఒకవేళ ఎదురాడి వారికి మారు మనసు దయచేయును. అందువలన సాతాను తన ఇష్టము చొప్పున చెరపట్టిన వారి వాని ఇరులో నుండి తప్పించుకుందురేమో నని ప్రభు యొక్క దాసుడు అట్టి వారిని. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పొచ్చేది ఏంటంటే, కొంతమందిని ఆల్రెడీ సాతాను చెరలు వేసుకున్నాడు, తన బ్యాగ్లు వేసుకున్నాడు. ఓకే, బాగా వినండి. ఆల్రెడీ సాతాను కొంతమందిని బ్యాగ్లు వేసుకున్నాడు, వాళ్ళకి జ్ఞానం వచ్చి వారు మళ్ళీ దేవుడిని తెలుసుకోవడానికి వాక్యం తెలుసుకుంటారేమోనని సాతాను గారు చేసే పనులు అవన్నీ. అప్పుడు ప్రభు యొక్క దాసుడు అంటే దీనత్వంతో తగ్గించుకున్న ఒక వ్యక్తి, అది పాస్టర్ అవ్వక్కర్లేదు, క్రీస్తు నమ్మిన ఎవరైనప్పటికీ కూడా, ప్రభు యొక్క దాసుడు అట్టి వారిని సాత్వికముతో, ఏమండి, అట్టి వారు సాత్వికముతో శిక్షించుచు. వాడు గద్దించాలి, కానీ ఆ గద్దెంపు సాత్వికంతో ఉండాలి. ఓకే, రెండవది జగడమాడక అందరి ఎడల సాధువుగాను బోధింప సమర్థుడుగాను కీడును సహించువాడుగాను ఉండాలి అంటున్నాడు అపొస్తలుడైన పౌలు. ఫర్ ఎగ్జాంపుల్ సాతాను చెరలో ఉన్న ఒక ఉన్నాడు, వాడు కారు వేసుకొని వచ్చేస్తున్నాడు, మనం కూడా రాంగ్ రూట్లో వస్తున్నాడు, మనం రైట్గా వస్తున్నాం, సడన్గా కార్ టు కార్ ఆగిపోయింది, వాడు వెనక్కి కొద్దిగా వెళ్తే, కొద్దిగా ఒక అడుగు వెనక్కి వెళ్తే టర్నింగ్ వస్తుంది, ఈ కారు వెళ్ళి మనం వెళ్ళిపోవచ్చు. కానీ వీడు ఒక్క అడుగు కూడా వెనక్కి వెళ్ళడు, అహంభావి వెనక్కి వెళ్ళు. చూసే ఉంటారు, నేను చాలా అనుభవించాను అవన్నీ. ఎట్లా అంటారు కారులో నుంచి, ఇప్పుడు మనకు రెండు ఛాయిస్లు ఉన్నాయి, నేను వెళ్ళాలి ఎంత దూరం వెళ్ళాలి, నేను ముందు వచ్చాను నువ్వు రాంగ్ రూట్లో వచ్చావు, నువ్వే వెనక్కి వెళ్ళు అని అక్కడే ఉండి ఒక అరగంట వేస్ట్ చేసుకోవచ్చు, లేకపోతే కారు దిగి వాడి మీద అరవచ్చు, వాడు అరిసినప్పుడు వాడి మీద తిరిగి అరవచ్చు, గొడవ గొడవ చేసి మొత్తానికి ఏదో రకంగా ఎవడొకడు వచ్చి ఎవడో తిట్టి ఎవడో ఏదో జరుగుతుంది మొత్తం అవుద్ది. లేదా నువ్వే కొద్దిగా వెనక్కి వెళ్ళి సైడ్ తీసుకుంటే ఆ కారు వెళ్ళిపోతుంది, మనం ముందుకు వెళ్ళిపోవచ్చు. తప్పు వాడిదే ఉండొచ్చు, ఎస్, కానీ నువ్వు అరవాల్సిన అవసరం లేదు. నువ్వు ఒక అడుగు వెనక తగ్గడం వల్ల నీ కిరీటం ఏం పోదు, మన జుట్టు ఏమి రాలిపోదు, మనం ఏం తగ్గిపోం. పోనీ వాడు మనం పక్కెళ్ళిపోగానే మన మీద ఉండడం వెళ్ళిపోతే అక్కడికి వెళ్ళంగా నాకేం గోడి మెడలు ఇవ్వరు. లేకపోతే ఏయ్ నువ్వు ఒక కారుని దాటి వచ్చావు, యూఆర్ వెరీ గ్రేట్ అని చెప్పేసి ఒక కిరీటం ఏం బెటర్ ఎవరికి ఆయనకి. అహం ఇక్కడ మనిషి టు మనిషి కాదు, అహమా సాత్వికమా, అహం వస సాత్వికం. వాడు అహంతో వచ్చాడు, నువ్వు అహంతో గొడవాడి టైం వేస్ట్ చేసుకొని అల్లరల చేసుకుంటావా, అహం గెలుస్తుంది. సాత్వికం కలిగి నువ్వు జ్ఞానంతో కూడిన వాడు అయితే ఒక అడుగు వెనక్కి వెళ్తే వాడు వెళ్ళిపోతాడు, సాత్వికం గెలుస్తుంది. నువ్వు ఇప్పుడు సాత్వికాన్ని గెలిపించాలనుకుంటున్నావా, అహాన్ని గెలిపించాలనుకుంటున్నావా, అది కేవలము నీ చేతనే అవుతుంది. అది నువ్వు అహాన్ని గెలిపిస్తాడు గెలిపించు, సాత్వికం గెలిపిస్తాడు గెలిపించు. నీలో ఉన్న అహాన్ని గెలిపించుకోవాలనుకుంటే నువ్వు ఓడిపోతావు, నీలో ఉన్న సాత్వికాన్ని గెలిపించాలంటే వెనక్కి వెళ్ళు, నువ్వు గెలుస్తావు. నువ్వు వెనక్కి వెళ్ళిపోవడం ఓడిపోట్లా, నువ్వు లోపల సాత్వికాన్ని గెలిపించావు. ఒకవేళ వెనక్కి వెళ్ళదు అనుకో, నీ పైన ఉన్న అహాన్ని నువ్వు గెలిపిస్తున్నావు, నీ లోపల సాత్వికాన్ని ఓడగొట్టేస్తున్నావు. నీ పైన అహం గెలవాలనుకుంటున్నావా, నీ లోపల సాత్వికం గెలవాలనుకుంటున్నావా? ఎంతోమంది బండి దుర్రుని వచ్చేస్తారు ముందుకి, రాంగ్ రూటే వస్తారనుకుందాం, తి తి బండిది వెనక్కి వెళ్దాం,
వాడు వెళ్ళిపోతాడు, మనం వెళ్ళిపోతాం, మన శాంతి మనకు మిగిలిపోయింది కదా, మన సమాధానం మనకు మిగిలిపోయింది కదా, వెనక్కి వెళ్ళాం, తగ్గాం, ఏం పోయింది మనకి, ఏం నష్టం అండి? మన సాత్వికంతో ఈ భూలోక స్వతంత్రించుకోవాలి. ఆ ఒక్క వ్యక్తితో గొడవపడి ఎందుకు కోల్పోవాలి? ఈ భూలోకాన్ని స్వతంత్రించుకోవాలి ఎందుకు కోల్పోవాలి మనం? కొంతమంది ఇలా నడుస్తారు, తగిలింది అనుకో, సపోజ్ మనిషి వస్తున్నాడు అని పక్క కూడా తిరగరు, మనం ఆల్రెడీ పక్క తిరుగుతాం, ఎట్లాగా వాడు ఇలాగే ఉంటాడు, చావా నన్ను చూడంగానే పక్క వెళ్ళిపోతున్నాడు వాడు, ఇది ఒక స్టైల్, ఈగోయిస్టిక్ స్టైల్. పక్క వెళ్ళిపోయాం, ఏమొచ్చింది మనకి? పోను, వాడికి ఏమొచ్చింది? వాడు అహాన్ని గెలిపించుకున్నాడు, మన సాత్వికాన్ని గెలిపించుకున్నాం. ప్రియమైన దేవుడు జ్ఞాపకం చేసుకోండి, మీరు మీ అహాన్ని గెలిపించుకోవచ్చు, మీ సాత్వికాన్ని గెలిపించుకోవచ్చు, కానీ మీరు చేయవలసింది క్రీస్తు దాసులు అయితే మాత్రం నిజంగా జ్ఞాపకం చేసుకోండి, మీరు మీ అహాన్ని ఓడించండి, మీరు మీ సాత్వికాన్ని గెలిపించండి. ఈ చెరలో సాతాన చెరలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే వారు అహాన్ని గెలిపిస్తారు, సాత్వికాన్ని ఓడిస్తారు. వాళ్ళు కారు ముందుకు వచ్చేస్తుంది, వెనక్కి అని గట్టి గట్టి కరుస్తారు, కళ్ళు ఎర్రజేస్తారు. మా క్యాస్ట్ ఏంటి తెలుసా, మా కులం ఏంటి తెలుసా, మేమేంటి తెలుసా, నేను ఎవరు కొడుకునే తెలుసా, నేనేంటి తెలుసా నీకు అసలు అని వాళ్ళ అహాన్ని గెలిపిస్తారు. నువ్వు వెనక్కి వెళ్ళు, పక్క వెళ్ళిపోతాడు, నీళ్ళ సాత్వికం గెలుస్తుంది, అహం ఓడిపోతుంది. ఇట్లాగ అనేక మార్లు జీవితంలో ఎప్పుడైతే నీ అహం ఓడిపోతూ ఉంటుందో నువ్వు సాత్వికుడిగా మారిపోతూ ఉంటావు. అది చెప్పాక ఇలా జరిగేది కాదు, అహం అలా పోయి సాత్వికం అలా వచ్చేది కాదు. ఇది అనేక మార్లు నీలో నా అహం చనిపోతూనే ఉండాలా, నువ్వు దాన్ని చంపేస్తూ ఉండాలా, దాన్ని ఓడిస్తూనే ఉండాలి. అహాన్ని కావాలని నీ అహాన్ని ఓడిస్తూ ఉండాలి, కావాలని. ప్రజలందరూ రెచ్చగొడతారు, నేను ప్రోప్ చేస్తూ ఉంటారు, కానీ రెచ్చిపోవద్దు, నీ సహనాన్ని కోల్పోవద్దు, నీ శాంతిని సమాధానం కోల్పోవద్దు, నీ అహాన్ని ఓడించు. కొన్నిసార్లు, కొన్ని రోజులు, కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాలు పడుతుంది అది. ఎప్పుడైతే పూర్తిగా నీ అహాన్ని ఓడిచేస్తావో నువ్వు సాత్వికుడు అవుతావు. ఎప్పుడైతే సాత్వికుడు అయ్యావో ఈ భూలోకం మొత్తం స్వతంత్రించుకోగల. హల్లెలూయా. ఈ యొక్క సాత్వికం అనేది పరిశుద్ధాత్మ దేవుని ఆత్మ ఫలములు ఒక ఫలము. సాత్వికము, దయాలత్వము, ఇవన్నీ ఒక ఫలాల్లో ఒక ఫలము సాత్వికము. ఈ చెరపట్టిన వాడు ఖచ్చితంగా వచ్చి గొడవ పడతాడు, అప్పుడు మనం ఏం చేయాలా? మనము శిక్షించాలా, అది కూడా సాత్వికంతో. సాత్వికం చూపించాలా వాడికి, అరే నేను ఎంత అరుస్తున్నాను, నేను ఈ రీతిగా ఉన్నాను, వాడేంటి ఎట్ట ఉన్నాడేంటి అసలు, వాడు బూతు తిట్టినా కానీ వాడు రెస్పాండ్ కావటం లేదు అని ఎందుకబ్బా అనిపించేలాగన నువ్వు వాడిని శిక్షించాలి. సాత్వికను శిక్షించడం అంటే నువ్వు బోధించే మాదిరి జీవితంతో ఉండాలా, మాటలతో కాదు నువ్వు బోధించేది, జీవితం ద్వారా బోధించాలా. వాడు చేయేస్తే పక్క తీసి చేయదు బ్రదర్, కొట్లాట్లు నేను లేను, నువ్వు ఈ బూతులు తిట్టండి నాకు వచ్చు, కానీ నేను తిట్టను, నా క్యారెక్టర్ అది, నాకు అవసరం లేదు. నువ్వు తిట్టినంత మాత్రమే మళ్ళీ తిట్టేసి నేను శాంతి సంబంధం కోల్పోదలుచుకోలేదు, ప్లీజ్ లెట్స్ లివ్ ఇన్ పీస్. వాడు ఆలోచించడం మొదలు పెడతాడు. సాతాన చరలు ఉన్నవాడు మళ్ళీ ఆలోచించుకొని మళ్ళీ బయటకు వచ్చేస్తాడేమో అని సాతానుడు వరి అవుతూ ఉంటాడు. వాడు అహం చంపేస్తున్నాం మనం అక్కడ, మన సాత్వికంతో శిక్షించాం కదా, అహాన్ని శిక్షించాం, వాడిని కాదు. వాడు దేవుని తెలుసుకుంటాడు నిన్ను చూసి. ఎస్ మై ఫ్రెండ్స్, యూ హ్యావ్ టూ చాయిసెస్, నీ అహాన్ని నువ్వు గెలిపిస్తావా, గెలిపించుకో, నీ యొక్క సాత్వికం ఓడిపోతుంది. ఒకవేళ సాత్వికాన్ని గెలిపించు, నీ అహం ఓడిపోతుంది. ఎప్పుడైతే ఈ అహం ఓడి 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 మొత్తం పోద్ది, లాస్ట్ నువ్వు సాత్వికుడిగా మారిపోతావు. ఎస్ మై ఫ్రెండ్స్, ఈ యొక్క ఈగోకి ఆపోజిటే సాత్వికము, మీక్నెస్. ఈగో ఓడిపోవాలి ప్రేమైన దేవుని బిడ్డలారా. ఈగోయిస్టిక్గా ఉండొచ్చు కానీ అది అవసరం లేదు. ఎస్, డోంట్ బీ గన్ ఈగోయిస్టిక్. నువ్వు సాత్వికం నేర్చుకో, సాత్వికాన్ని నీ జీవితంలో పెంపొందించుకో, ఈ సాత్వికాన్ని ప్రాక్టీస్ చేయి. ఎప్పుడైతే నువ్వు ఈ పనులు చేస్తూ ఉంటావో దేవుడికి ఇష్టుడిగా నువ్వు ఉంటావు. ఈ భూలోక స్వతంత్రించుకోగలవు, శాంతి సమానతను వర్ధులతో నీ యొక్క ఆత్మను కాపాడుకోగలవు. వాక్యాన్ని తీసుకున్నప్పుడు ఆ వాక్యాన్ని కాపాడుకోవు, నీ ఆత్మను కాపాడుకుంటావు, నీ జీవితాన్ని కాపాడుకుంటావు. నీ బిడ్డలను చూసి నేర్చుకుంటారు, వారి బిడ్డలను చూసి నేర్చుకుంటారు, నీ చుట్టుపక్కల వాళ్ళు సాత్వికాన్ని చూసి నేర్చుకుంటారు, సినిమాల్లో హీరోని చూసుకునే హీరోయిజం నేర్చుకుంటారు. ఎస్,
ఫైటింగ్ నేర్చుకుంటారు, స్టైల్స్ నేర్చుకుంటారు, వాకింగ్ స్టైల్స్ మారుస్తారు, హెయిర్ స్టైల్స్ మారుస్తారు, డ్రెస్సింగ్ స్టైల్స్ మారుస్తారు, గడ్డం స్టైల్స్ మారుస్తారు, ఈ యొక్క ప్యాంట్ స్టైల్స్ మారుస్తారు, షర్ట్ స్టైల్స్ మారుస్తారు, బూట్ స్టైల్ మారుస్తారు, మ్యానరిజమ్స్ కాపీ చేస్తారు. కాలాలు నటిస్తున్నారు, జ్ఞాపకం చేసుకుని ప్రీమియం దేవర్ బిడ్డారా, సినిమాలో హీరోలు హీరోయిన్లు నటిస్తున్నారు డబ్బు కోసం నటిస్తున్నారు. కానీ నిజ జీవితంలో నువ్వు సాత్వికాన్ని నువ్వు ప్రాక్టీస్ చేయాలంటే నీకు దేవుడు కంపల్సరీగా తోడు కావాలి. నటించడానికి కుదరదు, ఎందుకంటే ఇది పైన అపియరెన్స్ కాదు, లోపల పర్సన్, లోపల క్యారెక్టర్. అది సాత్వికం అనేది లోపల క్యారెక్టర్. హీరో హీరోయిన్లు సినిమాల్లో తగ్గించుకొని ఉంటాము, మరొక సినిమాలో రెచ్చిపోయి ఉండటము, ఇది నటన కాదు. నటించలేము సాత్వికాన్ని, నటిస్తే బొక్క బోర్ల పడతారు. అది లోపల క్యారెక్టర్, ఆ క్యారెక్టర్ మార్చుకోవాలి మనం సాత్వికంగా. మరి నాతో కలిసి ప్రార్థన సిద్ధంగా ఉన్నారా? అయితే తలలో ఉంచుకొని కళ్ళు మూసుకోండి, నాతో కలిసి ప్రార్థన చేయండి. స్తుతి 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 స్తోత్రం తండ్రి, మహోన్నతుడైన పరిశుద్ధ వేలాది కోట్ల వందనాలు. తరించిన భాగ్యాన్ని బట్టి వందనాలు అయ్యా. తగ్గించుకోవటము, ఏ రీతిగా ఉండాలి, ఏ రీతిగా ఉండకూడదు, ఎందుకు ఉండాలో కూడా మాకు నేర్పించిన దేవా నీకు వందనాలు. చూసి ప్రతి ఒక్క బిడ్డని దీవించండి, ఆశీర్వదించండి. చూసి ప్రతి ఒక్క బిడ్డని తండ్రి ఈ రోజు నుంచి, ఈ క్షణం నుంచి తండ్రి వారి జీవితాన్ని మార్చి వేసేమని కోరుతా ఉన్నాను తండ్రి. అయ్యా ఈ రోజు నుంచి వారు అహంతో ఓడిపోయి 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 అయ్యా సాత్వికులుగా మారి స్వతంత్రించుకునేలాగా సహాయం చేయమని చెప్పమని కోరుతున్నాను తండ్రి. ఈ భూలోకం మొత్తం స్వతంత్రించుకోమని కోరుతా ఉన్నాను తండ్రి. అయ్యా ప్రభువానికి స్తోత్రం తండ్రి. అయ్యా ఈ భూలోకి స్వతంత్రించుకోమని మీరు చెప్పారు అయ్యా. మేము తగ్గించుకొని సాత్వికులుగా ఉండి స్వతంత్రించుకొని మీకే మహిమ ఘనత ఇచ్చేలా సహాయం చేయమని కోరుతా ఉన్నాం. మా జీవితాలు మేము ఆధీనం తీసుకోమని కోరుతా ఉన్నాం. తగ్గించుకునే జీవితాలు మాకు నేర్పించమని కోరుతూ ఇచ్చిన ప్రార్థన ప్రభువైన యేసు క్రీస్తు వారిని వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పరలోకం ఉందన్న మా తండ్రి, నా పరిశుద్ధపరచబడిన గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకం నెరవేరు, భూమి మీద నెరవేరును గాక, మనది నా ఆహారం మాకు దయచేయి, మా ఎడల అపరాధం చేసిన మాకు క్షమించు, శోధనల దగ్గర నుంచి తప్పించిన రాజ్యం శక్తి మహిమ నిరంతరం ఏమైనా తండ్రి. May the love of our Father, grace of Jesus Christ, communion and fellowship of the Holy Spirit is now and forevermore. Amen. If you are blessed by this broadcast, you can like, share and subscribe. Meeri broadcast var aashinchabannatlayite meeru ee program like cheyandi, share cheyandi, subscribe cheyandi. Mee friends kuda gift ga ivvandi. Malli manu vache varam kalustam, appudu daaka we'll take a leave. Chaala mandi adugutunnaru mammalni anna maaku ఆన్లైన్ కమ్యూనిటీ సర్వీస్ కూడా ఇవ్వండి, వీఆర్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ అని. వారి కోసము ఈ వారం నుంచి ఆన్లైన్ కమ్యూనిటీ సర్వీస్ కూడా ప్రారంభించబడుతుంది. అంతేకాకుండా అనేక మంది బ్రదర్ మీరు ఆన్లైన్ సర్వీస్లో మీరు కమ్యూనిటీ స్టార్ట్ చేయండి, మేము చర్చెస్కి వెళ్ళలేకపోతున్నాము ఉన్న పరిస్థితులను బట్టి. ఎప్పుడైతే మీ ప్రోగ్రామ్ చూస్తూ ఉంటామో మేము చర్చ్కి వెళ్ళిన ఫీలింగ్ లాగానే ఉంటుంది. ఈ కమ్యూనిటీ సర్వీస్లో కూడా పాల్గొంటే మేము నిజంగా చర్చ్లో కమ్యూనిటీ పాల్గొన్నట్టే ఉంటుంది. మాకు ఆ ఫీలింగ్ ఉంది బ్రదర్. మాకు మేమందరం కుటుంబ ప్రేతంగా మేమందరం ఆరాధిస్తున్నాం. ఇక్కడ మీ ఆరాధనలో మేము పాల్గొంటున్నాము, దేవుని ఆరాధిస్తూనే ఉన్నాము. మీ వాక్యంలో మేము చాలా లీనమై ఉన్నాము. ఈ వాక్యం నిజమైన సత్యమైన వాక్యం, హెచ్చరికలాగే ఉంది కానీ అది మా కోసమే అని తెలుస్తుంది. మీ వాక్యం బుజ్జగించడం లేదు, హెచ్చరిస్తున్నాయి అయినప్పటికీ కూడా ఆ హెచ్చరికలే మాకు కావాలి. బుజ్జగించే వాక్యాలు విని విని ఇప్పటిదాకా మేము చాలా అలసిపోయాము. ఆ హెచ్చరికల కోసం మేము మీ వాక్యాలు ఫాలో అవుతున్నాము. మీరు ఆ హౌలీ కమ్యూనిటీ కూడా మీరు స్టార్ట్ చేయండి బ్రదర్. మేము కూడా ఇంట్లో పాల్గొంటాము, మేము టైం ఉన్నప్పుడు మేము కూడా తీసుకుంటున్నాం బ్రదర్. ఒక అరగంట లేట్ అయినాక వీఆర్ ఫాలోయింగ్ ద ప్రోగ్రామ్ అని అనేక మంది చెప్తున్నారు. సో వాళ్ళ నిమిత్తం కూడా ఖచ్చితంగా ఆన్లైన్ సర్వీస్లో కమ్యూనిటీ మేము స్టార్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఈ రాష్ట్రం వాళ్ళు, పక్క రాష్ట్రంలో ఉన్న వాళ్ళు, నార్త్ ఇండియాలో ఉన్నవారు, వేరే దేశంలో ఉన్నవారు అడుగుతున్నారు చేయమని, అందుకే చేయడం జరుగుతుంది. సో from now on we'll have a full fledged service but online. Amen. Until we meet for the next time, be safe, be kind, be gentle, practice meekness, and I wish you all the best and God bless you.